కరోనా నిర్మూలించాలంటే స్వీయ గృహ నిర్బంధం తప్పదని కోరుట్ల శాసనసభ్యులు విద్యాసాగర్ రావు తెలిపారు. మెట్పల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాలను మున్సిపల్ చైర్మన్ సుజాత్తో కలిసి పరిశీలించారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని, ప్రభుత్వ నిబంధనలకు సహకరించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని అన్నారు. వారి వెంట పలువురు అధికారులు ఉన్నారు. అందరి బాధ్యత, మనందరం కూడా కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొందాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మనందరి కోసం ఎంత కష్టపడుతున్నా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను ప్రజలు కోరుతున్నా. ఎవరు బయటకు రాకండి, ఇళ్లలో ఉండండి. కూరగాయల కోసం కావాలంటే పొద్దున 7 గంటల నుంచి 11 గంటల వరకు కూరగాయల షాపులు ఉంటాయి. ఇక్కడనే ఎక్కడ చేయాలి అక్కడనే పెట్టినాం. ఒకటి బస్టాండ్లో పెట్టినాం, మెట్పెల్లో ఒకటి, ఇక్కడ వెల్లుల్లో రోడ్డుకి పెట్టినాం ఒకటి. కూరగాయలు మా కష్టపడుతున్నారు కనుక మన కోసం కష్టపడుతున్నారు, వాళ్ళకు కూడా సహకరించండి. ఎందుకంటే వాళ్ళు మన కోసం ఇలా వాళ్ళకి మాస్కు లేవు ఏం లేకుండా పాపం రోడ్డు పట్టుకొని తిరుగుతున్నారు కనుక మీరందరూ కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పి, పోలీసు వాళ్ళకు కూడా సహకరించాలి, ఇళ్ళకి బయటకు రావద్దని చెప్పి మీ అందరిని నేను చేతులెత్తి నమస్కారం చెప్తున్నాను. ఇది అందరి మన బాధ్యత. మనం బతుకుదాం, 10 మందిని బతికిద్దామని ఒక నినాదం మీద మీరు దీన్ని సహకరించాలని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తికి ఇది ఇక్కడున్న అదేవిధంగా ఇక్కడ ఉన్న యువకులందరినీ కూడా కోరుతున్నా. ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళండి, ఇంట్లో టైంపాస్కు టీవీలు చూసుకో, లేకుంటే ప్రపంచంలో ఏం జరుగుతున్నదని చెప్పి మీరు పరిశీలించండి. అంతేగాని బయటకు వచ్చి మాత్రం ఎక్కడ కూడా గుమ్మికూడద్దని చెప్పి నేను ప్రజలందరినీ చేతులెత్తి నమస్కారం చెప్పి కోరుతున్నాను.